ఏ ఏ ఎటు పోతున్నావు జస్ట్ మిస్ ఇప్పుడు కింద పడుతున్నావు మనం రే ఏంటరా మీరు అందరు ఉన్నారు రే కోతిరా కొడుకో ఎటు పోతున్నావురా సన్ రైజు ఆ వ్యూ నెక్స్ట్ లెవెల్ అంతే హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ సిటీకి దగ్గరలో అవుట్ ఒక మంచి వ్యూ పాయింట్ ఉందని చెప్పి విన్నాను నేను మా ఫ్రెండ్ కలిసి బైక్ మీద వెళ్తున్నాము అదేంటంటే ఆ ప్లేస్ నేము కోయడగుట్ట బాగుంది ప్లేస్ బాగుంటుందని చెప్పి చాలామంది చెప్పారు అట్లా అని చెప్పి మేము బైక్ తీసుకొని చర్య చూసేద్దాము అని చెప్పి ఈవినింగ్ టైం ఒక ఫోర్ ఫైవ్ అవుతుంది ఆ టైంలో వెళ్తున్నాం మేము ఇప్పుడు మేము వెళ్ళే రూట్ ఏంటంటే బడంపేట్ నుంచి నాదరుగులు వెళ్ళే రూట్ ఇది వెళ్తుండగా బండ పెట్రోల్ లేదని చెప్పి రైట్ సైడ్లో ఇండియన్ పెట్రోల్ బంక్ ఆయిల్కి వెళ్ళాము అందులో పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయ్యాము ఇక వెళ్తుంటే బాగానే ఉంది రోడ్లు అయితే అసలు బాగాలేవు ఈ రూట్లో కూడా ట్రాఫిక్ ఉందంటే అసలు నేను రూట్లో ఇంత ట్రాఫిక్ ఏంది ఈ టైంలో అని చెప్పి ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించే ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది నార్గుల్ దగ్గర ఉంటుంది రోడ్ అయితే అస్సలు బాగాలేదు అన్ని గుంటలు గుంటలు ఇంకోటి రోడ్ కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నట్టుంది అస్సలు బాగాలేదు రోడ్ ట్రాఫిక్ కూడా బాగానే ఉంది ఇంకా అలా మన స్లోగా వెళ్తున్నాము బాగానే ఉంది ఇప్పటికైతే రోడ్ కొంచెం ఒక్కొక్క దగ్గర గుంటలు గుంటలు చాలా ఎక్కువ ఉంది ఇంకా అలా వెళ్తున్నాము యాక్చువల్గా మేము మార్నింగ్ టైంలో లో వెళ్దాం అనుకున్నాం కానీ ఆ టైంలో వెళ్తే అక్కడికి వెళ్లే వారికి ఎండ చాలా కుడుతుంది అని చెప్పి ఈవినింగ్ అయితే బెటర్ అని చెప్పి వెళ్తున్నాము ఈ లెఫ్ట్ సైడ్ లాగా కనిపిస్తున్న విషయం అది ఉన్నప్పుడు చాలా చూసేట అట్లాంటి పనులు మేము ఇది నా రూల్ సర్కిల్ ఇప్పుడు ఆ వైట్ కార్ వెళ్తాం కదా అది చెరువు వే రూటు ఇలా స్ట్రైట్ వెళ్తే ఒక త్రీ కిలోమీటర్స్లో లో చెరువు వస్తాయి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మన ఆదిపట్ల వే రూట్ ఇది ఇట్లా కొంచెం ముందుకు వెళ్ళా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి మనము అక్కడ స్పెండర్ ఆ మీద ఎంతమంది వెళ్తుంటారు ముగ్గురు వెళ్తుండ్రు ఇంకా ట్రిపుల్ రైడ్ అది చాలా డేంజర్ ఇంకోటి హెల్మెట్ కూడా లేదు వాళ్ళకి ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించేది గవర్నమెంట్ స్కూలు నార్మల్ గవర్నమెంట్ స్కూల్ అది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకున్నాక వెళ్ళే రూట్ ఇది ఇప్పుడు మనం వెళ్ళే రూట్ని అర్జునవాడ రూట్ అంటారు ఈ రూట్లో నేను చిన్న ఉన్నప్పుడు చాలాసార్లు వెళ్ళాను ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు చాలా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేటోళ్ళం మేము ఇక్కడ కొంచెం దూరంలో స్విమ్మింగ్ పూల్ ఉంటుండే అది ఇప్పుడు బంద్ అయిపోయింది ఇప్పుడైతే లేదు అప్పట్లో ఉంటూ ఓపెన్ ఉంటుండే చాలాసార్లు వెళ్ళాము అప్పుడు మేబీ నేను ఒక నైన్త్ క్లాస్ ఏమో ఉన్నా ఆ టైంలో వెళ్తుండే ఇంకోటి ఏరియా మొత్తం మొత్తం డెవలప్ కాలేదు ఏ రోడ్ ఉందో సేమ్ అదే రోడ్ ఉంది ఇంకోటి ఇండ్లు కూడా అంతా కూడా ఏం ఎక్కువ కట్టలేదు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ రైడ్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకో లెఫ్ట్ ఉంటుంది ఆ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోవాలి రోడ్ మొత్తం చాలా గుంటలు గుంటలు ఉంది ఇంకోటి రోడ్ అప్పుడు ఇన్ని గుంటలు లేకుంటుండే ఇక అప్పటి నుంచి ఉంది కదా రోడ్డు అందుకని ఎక్కువ గుంటలు అయిపోయినట్టుంది ఉంది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్కి వెళ్ళిపోవాలి ఈ ఏరియా మొత్తం మన విలేజ్లో వెళ్తే ఎలా ఉంటుందో అట్లనే ఉంది మొత్తం రైట్ సైడ్లో పొలాలు అవి ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి సేమ్ విలేజ్ వైబ్స్ వస్తున్నాయి ఇక్కడ చూస్తుంటే మొత్తం ఏరియా మొత్తము ఇంకోటి కొన్ని ఇండ్లు కూడా సేమ్ విలేజ్లో కట్టినట్టు ఉన్నాయి రేకులు ఇండ్ల లక్క అక్కడ ఉన్నాయి ఇంత ముందు బ్యాక్ సైడ్లో విషయం అది ఇక ఇతనే మా ఫ్రెండు ఇతని పేరే నాగరాజు ఇతను రీసెంట్గా నాకు పరిచయం అయ్యాడు ఎందుకు ఎట్లా అంటే మేము సిస్టర్ నేర్చుకోవడానికి వెళ్తుండే అక్కడ పరిచయం అయ్యాడు నాకు అయితే ఇక మేము అనుకున్నాము ఏంటంటే సిటీ దగ్గరలో ఏమన్నా మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయా అంటే నేను గూగుల్లో సెర్చ్ చేసి చూసిన అప్పుడు సెర్చ్ చేస్తే మంచి దగ్గరలో కోయడగుట్ట అని చెప్పి కనిపించింది ఇక అందుకే ఇద్దరం వెళ్దామని చెప్పి ప్లాన్ వేసినాము ఇంకోటి ఇది స్కూలు స్కూల్ కాదు కాలేజ్ కాలేజేనా నాకు ఎందుకో తేడా పడుతుంది లోపల వ్యాన్స్ ఉన్నాయి ఆ వ్యాన్ చూద్దాం అరే ఇది స్కూలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే సికింద్రాబాద్ బ్రాంచ్ బా ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ పెట్టారు బ్రాంచ్ ఇది మారుమూల గ్రామంలో ఇప్పటికైతే రోడ్ అయితే బాగానే ఉంది ఏ ఇబ్బంది లేకుండా గుంటలు లేకుండా కాకపోతే సీసీ రోడే డాంబో రోడ్ అయితే కాదు ఇలా అన్నాను లేదా అప్పుడే డాంబో రోడ్ వచ్చేసింది కానీ వ్యూ మాత్రం బాగుంది మొత్తం ప్లేన్గా ల్యాండ్ మా ఫ్రెండ్ ఏం అంటే అక్కడ ఫ్లైట్ వెళ్తుందని చూపిస్తుండే ఇంకోటి ఇక్కడ ఫ్లైట్ వెళ్తుందని చెప్పినా కదా ఇక్కడ శంషాబాద్ చాలా దగ్గర మేబీ నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది శంషాబాద్ తుగ్గూడ వండర్లా ఆ ఏరియా దగ్గరలో నుంచి వెళ్తున్నాం మేము ఆ ఏరియా దగ్గర నుంచి ఇప్పుడు వండర్లా నుంచి ఇప్పుడు నేను చెప్పిన కోయడ గుట్టు ఉంది కదా అది మేబీ నాకు తెలిసి ఒక సిక్స్టీన్ సిక్స్టీన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి అయితే ఇది ఒక ట్వంటీ ఫోర్ ఏమో చూపించింది నాకు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అట్లా అని చెప్పి ఇక వెళ్దామని చెప్పి ప్లాన్ వేసినాము ఇక చూడండి పక్కన విలేజ్ వైబ్ సోస్ మొత్తం మొత్తం పొలాలు వాటరు ఆ గుంటలు బాగుంది చాలా బాగుంది లొకేషను ఇంకోటి క్లైమేట్ కూడా బాగుంది ఎందుకంటే మేము వెళ్ళేది ఫోర్ ఆ టైంలో ఇక వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది నాకు ఆ టైంలో వెళ్ళాలంటే ఆ టైంలో రైడ్ చేయాలంటే చాలా బాగుంటుంది నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది ఆ టైంలో బా ముంగడ చూడండి కొబ్బరి చెట్లు బా ఏముంది ముందు లొకేషను మామూలుగా లేదు పొలాలు కొబ్బరి చెట్లు మొత్తం విలేజ్ వైబ్స్ వస్తున్నాయి మంచిగా అంటే ఇక్కడ నాకు తెలిసిన వాటికి ఇంత ముందుకు చాలా రోజుల కింద మొత్తం విలేజే అనుకుంటే ఇక్కడ ఈ మధ్యలోనే మామూలుగా డెవలపింగ్ అయినట్టుంది బాగుంది లొకేషన్ మాత్రం చాలా బాగుంది రోడ్ అయితే బాగానే ఉంది మరి అంతేం లేదు ఇగో లెఫ్ట్ సైడ్లో కూడా పొలాలు కనిపిస్తున్నాయి అక్కడ ముంగలో ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది లెఫ్ట్ సైడ్లో ఏదో ఏంటి దబ్బా అది ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏదో అవుతుంది ఏదో ఫ్యాక్టరీ అనుకుంటా బిల్డింగ్ కూడా కాదు ఏదో ఫ్యాక్టరీ నడుస్తుంది నడుగుతుంది ఫ్యాక్టరీది రే ఏంట్రా డాక్ ఫీల్ రోడ్ మీద ఉన్నది ఇంకోటి గాయస్ మీరు రోడ్ మీద వెళ్తున్నప్పుడు జంతువులు కుక్కలు ఇట్లా చిన్న కుక్క పిల్లలు కనిపించినప్పుడు జర నెమ్మదిగా వెళ్ళండి స్పీడ్గా ఉన్నాం అనుకో దాన్ని గుద్దేస్తాము ఇంకోటి మనం కూడా కింద పడతాము ఆ టైంలో మనకి దెబ్బలు తగిలితే అది చనిపోతుంది అలా కనిపించినప్పుడు నెమ్మదిగా వెళ్ళడమే బెటరు ఇంకోటి అవి రోడ్ మీకు సడన్గా వచ్చేస్తాయి అందుకని చెప్పి ఇట్లాంటి ఏరియాలో మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి కుక్కలు కనిపించినప్పుడు ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా స్లోగా వెళ్తే బెటర్ మనకి ఇక్కడ నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తా వెళ్ళాలి ఇక స్ట్రైట్గా ఒక వన్ కిలోమీటర్ వెళ్తే మనకి అవుటో రింగ్ రోడ్ టచ్ అవుతుంది అవుటో రింగ్ రోడ్ అంటే ఇబ్రహీంపట్నం సర్కిల్కి కొంచెం దగ్గర అనుకో ఇక ఇంత ముందుకు వచ్చానని చెప్పాను కదా ఇక్కడ ఏరియాకి అప్పుడు ఇంత అనం రోడ్ ఏం ఖరాబ్ లేకుండా రోడ్ అయితే మంచిగా ఉండే కాకపోతే ఏరియాని కొంచెం డెవలప్ అయ్యింది నాకు తెలిసినక్కడికి అయితే లెఫ్ట్ సైడ్లో మొత్తం ఇల్లు అయిపోయినాయి రైట్ సైడ్లో మొత్తం ఇల్లు అయిపోయినాయి బాగుంది బాగానే డెవలపింగ్ అయిపోయింది ఇక్కడ ఏరియా కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఏదో కంపెనీ ఉంటుంది పెద్ద కంపెనీ టాటా కంపెనీ అనుకుంటున్నాను నేను ఆ టాటా కంపెనీ అని చెప్పి ఇంత ముందుకు ఎవరో మా ఫ్రెండ్ చెప్తే విన్నాను నేను మళ్ళీ ఆ టాటా కంపెనీ ఏదో నాకైతే తెలియదు మామూలుగా నేను చెప్తున్నాను నేను అంతే అదే ఏదో కంపెనీ అని చెప్పి బాగుంది అక్కడ కార్లు బస్సులు వెళ్తున్నాయి కదా ఇప్పుడు అక్కడ నుంచే మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి ఇక ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి ఇలా స్ట్రైట్కి వెళ్తే మనకు అవుటర్ రింగ్లో టచ్ అవుతుంది ఏదో ఒక అమాన్ అనిపిస్తుంది బెంగుళూరు అంటే మన నాగార్జున సాగర్ రూట్కి వెళ్తే మనకు బొంగుళూరు అనేది వస్తుంది అని చెప్పి ఆ బోర్డు మీద ఉంది ఇంక ఇలా స్ట్రైట్కి వెళ్ళాలి ఈ రూట్ మాత్రం బాగుంటుంది ఇది బ్యాక్ సైడ్ వెళ్తే మనకి ఆదిపట్ల వస్తుంది ఆదిపట్ల సర్కిల్ వస్తుంది బ్యాక్ సైడ్ వెళ్తే ఇలా కొంచెం ముందుకెళ్తే ఇప్పుడు అవుటరింగ్ రోడ్ టచ్ అవుతాం మనము ఇదే అవుట రింగ్ రోడ్ అనమాట ఇప్పుడు మనం ఆ ముంగళ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ లోపల నుంచి వెళ్ళాలి అవతల అవతల రూట్కి వెళ్ళాలి బ్రిడ్జ్ లోపల నుంచి అవతల రూట్ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి స్ట్రెయిట్ రూట్ ఇక స్ట్రెయిట్ రూట్ ఇక్కడ నుంచి మేబీ ఒక నైన్ కిలోమీటర్స్ నైన్ కూడా ఉండదు ఒక సెవెన్ ఎయిట్ ఆ రేంజ్లో ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి రూట్ బాగుంటుంది కాకపోతే మధ్యలో మధ్యలో స్పీడ్ బ్రేక్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా అది ఒకటి లేకుంటే రోడ్ మాత్రం చాలా బాగుంటుంది రోడ్కైతే పేరు పెట్టేది లేదు ఇక లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా విజయవాడ అదంతా అదంతా మన ఫోర్ లైన్ రోడ్ అనమాట ఓన్లీ మన ఫోర్ వీలర్స్ వెళ్తాయి ఆ రూట్లో ఈ సర్వీస్ రోడ్ ఇలా కొంచెం మన లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇగో ఇదే బ్రేమపట్నంకి వెళ్ళే రూట్కి సర్కిల్ ఇది ఇది ఏరియాను ఏమో నాకు కూడా అంత తెలీదు ఈ సర్కిల్ నుంచి రౌండ్ అప్ చేసుకొని మనం వెళ్ళాలి ఇప్పుడు రౌండ్ అప్ చేసి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి ఈ సర్కిల్ని ఏదో అంటారు నాకు అంత గుర్తొస్తలేదు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి ఇక మనం కానీ ఏమంటాకమాట వెదర్ మాత్రం చాలా బాగుంది ఎందుకంటే మేము ఈవినింగ్ టైంలో వెళ్ళినాం కదా అదే మధ్యాహ్నం ఆ టైంలో అయితే బాబోయ్ మామూలుగా ఉండదు ఎండ ఆ టైంలో ఇక్కడి నుంచి మనకి ఏ టెన్షన్ లేదు ట్రాఫిక్ ఉండదు ఏముండదు స్ట్రైట్గా వెళ్ళడమేగా ఎందుకో కొంచెం నాకు అక్కడ కొంచెం దూరంలో ఎందుకో వాన పడేటట్టు అనిపిస్తుంది అయినా పర్లేదులే వాన పడ్డవాడని ఎందుకంటే ఎంత మామూలు కొడతలే హైదరాబాద్లో నాకు తెలిసి ఇప్పటికే ఫార్టీ డిగ్రీస్ దాకా ఉంటుండొచ్చండి హైదరాబాద్లో నాకు తెలిసి వెదర్ చాలా బాగుంది వెదర్కి పేరు పెట్టేలేదు ఎదిగల కూల్గా అప్పుడప్పుడు ఎండ కొడుతుంది మళ్ళా తర్వాత ఎండ పోతుంది ఎండ పోతుంది అంటే మొత్తానికి వెళ్ళిపోతలేదు మబ్బులు వస్తున్నాయి అడ్డంగా రోడ్ కూడా ఎంత బాగుంది స్ట్రైట్గా నీట్గా బాగుంది రోడ్డు కాకపోతే ఫార్టీ ఉంది లిమిట్ స్పీడ్ ఓహో స్పీడ్ బ్రేక్స్ ఉన్నాయి కాబట్టి లిమిట్ చూపిస్తారు ట్రాక్టర్ ఓ ట్రాక్టర్ అనుకోవ్వు జర మాకు బండికి లిఫ్ట్ ఇస్తావా అందులో ఎక్కి వెళ్తాం మేము రైట్ సైడ్లో చూడండి ఆ కొండలు ఆ వెదరు చూడండి నేను చెప్పినా కదా వర్షం పడేటట్టు ఉందని చెప్పి ఆ కొండల సైడ్ చూసి అర్థమైపోతుంది చూడు మొత్తం మేఘాలు మొత్తం బ్లాక్ కలర్లో అయిపోయినాయి ఇలానే స్ట్రైట్గా వెళ్ళాలి ముంగళ కూడా ఏదో కొండగా అనిపిస్తుంది రోడ్డు కడ్డంగా రోడ్ కట్టడం అంటే రోడ్ కడ్డంగా కాదు రోడ్కి స్ట్రైట్గా ఏదో కొండగా అనిపిస్తుంది అక్కడ చూశారు కదా వెదర్ ఎట్లుందో ఇక్కడ దిక్కి ఎండ కొడుతుంది అక్కడ సైడ్ ఏమో మొత్తం నల్ల మబ్బులు వచ్చేసినాయి మళ్ళీ స్పీడ్ బ్రేక్ వచ్చింది అంతే ఇక ఈ సర్వీస్ రోడ్లు వెళ్తే స్పీడ్ బ్రేక్ వస్తూనే ఇబ్బంది మనకి మళ్ళీ రైట్ సైడ్కి ఏదో రూట్ ఉంది అది కూడా ఎక్కువ నాకు తెలియదు మీరే మాత్రం నన్ను అడగకండి అమ్మాయి స్పీడ్ బ్రేకర్స్ రన్ దిమా దిమాగ్ ఖరాబ్ అవుతుంది స్పీడ్ బ్రేకర్స్ తోటి ఇక సర్వీస్ రోజు అన్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తూనే ఉంటాయి లేండి నేను చెప్పిన కదా కోయడ గుట్ట అని చెప్పి ఇప్పుడు మనకు ముందు అనిపించేది అదే గుట్ట అదే కోయడ గుట్ట మీకు కనిపిస్తున్నా లేదు కానీ ఆ గుట్ట మీద మనుషులు కూడా కనిపిస్తారు మాకు ఇప్పుడు కొంచెం ముందు కానీ ఇక్కడ నుంచి రైడ్ తీసుకొని ఈ కమాన్లో నుంచి లోపలికి వెళ్తే వెళ్ళాలంతే అంతే ఇక ఇప్పుడు మనం గుట్ట ఎక్కడం స్టార్ట్ అయింది ఇది ఘాట్ సెక్షన్ అనుకో గుట్టకి రోడ్ కూడా ఎట్లుంది సేమ్ పాము ఉంటుంది కదా పాము ఇట్లా ఇట్లా తిరుక్కుట అవుతుంది కదా సేమ్ అట్ట ఉంది రోడ్డు కారు చూసినా ఎట్లా వెళ్ళాడు జస్ట్ మిస్ మాకు కాకపోతే నేను వీడియో తీసినాక వాయిస్ ఇస్తున్నాను కాబట్టి మీకు అట్లా తెలియదు ఇప్పుడు మనం గుట్టెక్కుతున్నాం మీకు అర్థమవుతుందో లేదా వీడియోలో కానీ మనం గుట్టెక్కుతున్నాం ఇప్పుడు రైట్ సైడ్లో బాగుంటుంది లొకేషను కానీ చూపించిన చూడండి గుట్టెక్కుతున్నాం మనం అమ్మో రోడ్ ఏంది ఇట్లుంది ఇక్కడ జారి పడ్డాం అనుకో కింద లోయల్నే వాడతాం చూసి వెళ్ళాలి నుంచి జాగ్రత్తగా వారి దేవుడు ఎట్లా నాయన ఇట్లా ఎట్లా అంటే రోడ్డు ఇట్లా హైట్ ఓ మా ఫ్రెండ్ కూడా ఎట్లా వెళ్తున్నాడు జస్ట్ మిస్ అసలు మేము ఈడ కింద పడుతుండే ఏంది బ్రో నువ్వు అట్లా వెళ్తున్నావు నాకు పానాలు పోయి గుట్టలలో ఆగినాయి అదే టెంపుల్ కోడగుట్ట టెంపుల్ అదే ఇది టెంపుల్ పైకి వచ్చేసినాం మనము పైకి వచ్చేసినాక టెంపుల్ ఇట్లా ఉంటుంది టెంపుల్ అయితే ఓపెన్ లేదు క్లోజ్ ఉంది ఎందుకో మరి ఏ ఎంట్రా ఎడ చూసినా ఇవాళ కుప్ప కుక్కపిల్లగా అనిపిస్తుంది ఏంది నాకు ఇక్కడ ఒక హనుమంతం స్టాచ్యూ ఉంటుంది చూడండి మస్తు ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంది ఇగో ఇదే హనుమంతం స్టాచ్యూ బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది బా సన్ రైజ్ చూడండి ఎట్లుంది ఆ సన్ సన్రైజు ఆ గుడి ఆ లొకేషన్ మామూలుగా లేదు ఎన్ని నుంచి మొత్తం సిటీ ఇదే కోవిడ గుట్ట లొకేషన్ వ్యూ పాయింట్ లొకేషన్ పైకి ఎక్కినాక ఇట్లా ఉంటుంది మొత్తం గుట్టలు మౌంటైన్స్ అవే ఇక మంచి వ్యూ పీస్ఫుల్ కావాలంటే ఇక్కడ రావాలి మరి అంత ఎక్కువ దూరం కూడా లేదు దగ్గరలోనే ఉంది మా అంటే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాం కదా అది సంఘి టెంపుల్ ఈ నుంచి చూసి మనకు సంఘీ టెంపుల్ కనిపిస్తుంది సంఘీ టెంపుల్ అది ఇంకోటి కోవిడ గుట్టకి చాలామంది లవర్స్ వస్తాయి లవర్స్ వ్యూ పాయింట్ మా ఫ్రెండ్ చూడండి వద్దురా అంటే ఏదో స్టంట్లీ వేద్దాం అని చెప్పి చూస్తుండు వద్దు కానీ పోయి భయపడుతుంది చూడండి మళ్ళా కవర్ చేసుకొని నవ్వుతుండు వ్యూ మాత్రం అద్దరిపోయింది అసలు వ్యూకి పేరు పెట్టేదే లేదు ఉంది గాలి మాత్రం చల్లగా వస్తుంది ఎందుకంటే వర్షం పడే సూచనలు ఏవో కనిపిస్తున్నాయి రేయ్ కోతులు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ రే ఏంట్రా మీరు ఎక్కడికి వెళ్తున్నారా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ప్యాక్ మొత్తం ఇక్కడనే వచ్చినట్టుగా వీడు చూడండి ఏదో తినుకుంటూ వచ్చేస్తుండీ ఇక్కడ ఏంట్రా మీ ఫ్రెండ్స్ వరకు అనిపించడం లేరా అలా వెళ్ళారు ముందుకి చూడపోతాం అక్కడ ఇక ఇది మొత్తం సిటీ ఇక్కడ మొత్తం మనకి అవుటరింగ్ రింగ్ రోడ్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి సిటీ చుట్టుపక్కల మొత్తం అంటే చుట్టుపక్కల మొత్తం కనిపి ఇక్కడ చూడు సన్ రైజ్ చూడ ఎట్లా ఎట్లా వస్తుంది ఓన్లీ రేసు ఇప్పుడు మనం వచ్చింది అదే రూట్లా పైకి అక్కడ నుంచి సన్ రైజ్ చూడండి ఆ సన్ రైజ్ చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తున్నాయి మనకి అవి ఇప్పుడు అక్కడికి ఆ రూట్కి అని చూస్తున్నాము ఆ గుట్ట పైకి చెల్లినాడు వెళ్దాం ఇప్పుడు అక్కడికి ఏంటిది ఇక్కడ ఏమో ఉన్నట్టున్నాయి ఏవో దేవుని రాళ్ళు ఉన్నట్టున్నాయి అవి మా ఫ్రెండ్ అట్లనే వెళ్ళిపోయాడు నాకేమో భయం వేసింది వద్దు మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఎట్లా వాడి మనం అక్కడ ఆ రూట్కి వెళ్దాము చూడండి ఎంతమంది వచ్చారు మీకే కనిపిస్తున్నారు కదా ఎంతమంది వచ్చారు నాకు తెలిసి మీకు ఆ గుట్ట మీద కూడా మనుషులు కనిపిస్తున్నారు అనుకుంటా ఆ గుట్టకి వెళ్ళడానికి రూట్ చూడండి ఎట్లా ఉంది మొత్తం ఏదో అడవిలోకి వచ్చినట్టే ఉంది ఆ రాళ్ళు పెద్ద పెద్దగా ఉండే రాళ్ళు చాలా మా అమ్మో ఇట్లుంది ఏంద్రీ ఇక ఫైనల్గా గుట్టెక్కేసినాం మనము కింద చూడండి ఎంతమంది వచ్చారు మేము ఇప్పుడు పైకి వచ్చేసినాం పూర పైకి వచ్చేసినాము ఇక్కడ నుంచి అగ మనం వచ్చిన రోడ్డు కనిపిస్తుంది ఇక బ్యాక్ వెళ్తున్నాము ఇక అక్కడ చూసేసిన కొన్ని ఫోటోలు దిగినాము దిగేసి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాము ఇప్పుడు టోటల్ వ్యూ గుడ్ మనకి గుడి ఉన్న ప్లేస్ మొత్తం టోటల్ వ్యూ నుంచి కనిపిస్తుంది చూడండి ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము చూశారు కదా వ్యూ చాలా బాగుంది ఇక్కడ సిటీకి దగ్గరలో ఇంత మంచి వ్యూ పాయింట్ ఉందని చెప్పి నేను కూడా అనుకోలేదు సాటర్డే సండే వీకెండ్లో టైంలో వచ్చి మంచి ఎంజాయ్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కొత్తగా ఓపెన్ చేసినా కొంచెం మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్